డిక్లరేషన్ల పేరుతో రేవంత్ పార్టీ హైకమాండ్ పెద్దలను రప్పించి సభలు పెడుతున్నారు. అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ పెద్ద దిక్కు అన్న అభిప్రాయాన్ని వారిలో కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి సక్సెస్ సీక్రెట్ అదే. నేను మీ శ్రీ సౌజన్య, వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల ఏడాది అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్ని తానే ముందుకు నడిపిస్తున్నారు. సీనియర్లు సహాయ నిరాకరణ చేస్తున్న హైకమాండ్ ఆశీస్సులతో దూకుడు పెంచుతున్నారు. సీనియర్లతో సంబంధం లేకుండా అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రజల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి తనదైన శైలిలో బల ప్రదర్శన చేస్తున్నాడు. డిక్లరేషన్ల పేరుతో రేవంత్ పార్టీ హైకమాండ్ పెద్దలను రప్పించి సభలు పెడుతున్నాడు. అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ పెద్ద దిక్కు అన్న అభిప్రాయాన్ని వారిలో కల్పిస్తున్నారు. గతంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీతో ప్రకటింపజేశారు. అందులో కీలకమైన హామీగా ధరణి పోర్టల్ రద్దు అంశం ఉంది. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ హామీ బాగా ఆకట్టుకుంది. తాము ఇచ్చిన హామీని రైతుల్లోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ రెడ్డి విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ప్రియాంక గాంధీ ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇచ్చిన 2-3 గంటల సమయాన్ని రేవంత్ రెడ్డి అత్యంత పగడ్బందీగా ఉపయోగించుకున్నారు. యువ సంఘర్షణ సభ పేరుతో సభ పెట్టి యువతకు గుక్క తిప్పుకోలేనన్ని ఆఫర్లిచ్చారు. యూత్ డిక్లరేషన్ ప్రకటించి అందరూ చర్చించుకునేలా చేశారు. ఎన్నికల హామీలు ఇవ్వడం కాదు, వాటిని ప్రజలతో నమ్మేలా చేయడం కీలకం. తెలంగాణ కాంగ్రెస్ ఆధిపత్య పోరాటంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో, ఎవరు హామీలకు బాధ్యత తీసుకుంటారో ప్రజలకు స్పష్టత ఉండదు. అందుకే ఈ హామీలు పెద్దగా ప్రజల్లోకి వెళ్ళవు. అందుకే రేవంత్ మాత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తెరపైకి తెచ్చారు. ఈ డిక్లరేషన్ల హామీ బాధ్యత మాదని వారు ప్రకటించడంలోనే రేవంత్ వ్యూహం ఉందని చెబుతున్నారు. రేవంత్ దూకుడుతో సహాయ నిరాకరణలో ఉన్న సీనియర్లు కంగు తింటున్నారు. అధిష్టానం దృష్టిలో రేవంత్ హీరో అవుతుండడం, సహాయ నిరాకరణతో తాము జీరో అవుతున్నాము అన్న భావన వారిలో నెలకొంటోంది. ఈ క్రమంలో సీనియర్లు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్ కూడా వారిపై ఆధిపత్యం చూపించాలని అనుకోవడం లేదు, తగ్గే ఉంటున్నారు. అయితే ఛాన్స్ వచ్చినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి కార్యాచరణ ప్రకటిస్తున్నారు. కీలెరిగి సీనియర్లకు వాత పెడుతున్నారు. దీంతో సీనియర్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రియాంక గాంధీ సభలో రేవంత్ కాస్త పైచేయి సాధించారని అనుకోవచ్చు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. నమస్తే.